ఎస్, డీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య అనేది స్టిల్ ఇంకా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆర్థిక కారణాలతోనే తను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి స్వయం ఒక వీడియో తను రూపొందించినప్పటికీ కూడా ఆ కారణాలు అనేవి నమ్మశక్యంగా లేదు. సో ఈ కోణంలో కూడా విచారణ అనేది జరుగుతుంది. సో ఇక చైతన్యతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా అతని మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి చాలా తమ వాదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మనతో ఉన్నారు అశోక్ వర్ధన్. చైతన్యకి సీనియర్గా డీలో పలు గేమ్ షోల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం అతనికి ఉంది. చైతన్య మరణం గురించి, అలాగే అసలు డ్యాన్స్ డైరెక్టర్స్ యొక్క జీవితం ఎలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఎఫర్ట్ అనేది ఎంతవరకు పెట్టాల్సి ఉంటుందనే అంశాల మీద ఆయన అడిగి తెలుసుకున్నా. అంటే మీరు చైతన్యాన్ని చూసే ఉంటారు, ఆయన మరణం అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అంటే ఈ జర్నీ, అంటే తనతో కూడా మీకు సీనియర్గా ఒక జర్నీ అనేది ఉంది అని చెప్పేసి తెలిసింది. సో ఎలా, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అంటే ఆ అబ్బాయి ఇప్పుడు కదండి, ఇప్పుడు అబ్బాయి సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నాకు తెలుసు, మేము కూడా అప్పుడు సైడ్ డాన్సర్సే. సో అలా అంత అంటే అంత క్లోజ్ అయితే కాదు, కానీ తెలుసు మేము అంతకుముందు బయట కూడా ఒకసారి కలిశాను, అంతే అంత మంచి ఏం లేదు, అంత క్లోజ్ అయితే కాదు. కానీ అబ్బాయి చేయడం అయితే ఆ పని నాకు తెలిసింది కరెక్ట్ కాదు, అంటే ఇంకొకసారి బాగా థింక్ చేయాల్సింది, ఆలోచించాల్సింది. సో అనుకోకుండా జరిగిపోయింది, ఎవరు అనుకోరు కదా. సో అదనమాట. ఎక్కడ అసిస్టెంట్ డాన్సర్ సైడ్ డాన్సర్స్ అని చెప్పి మీరు తను చేశారు కదా, సో ఎట్లా ఎక్కడ మీ అంతా జరగడం జరిగింది? నేను ఫస్ట్ ఇప్పుడు కదా, నేను D1, D2, D3 ఆ ముందు డ్యాన్స్ షోలు చేశాను. అప్పుడు వాళ్ళు అంటే అంతగా తెలియదు, తర్వాత తెలుసు వాళ్ళంతా నాకు. ఫస్ట్ అయితే అంత క్లోజ్ ఏం కాదు కానీ నాకు. నేనైతే D1, D2, D3 ఆ టైంలో చేశాను డాన్సర్గా. అంతకుముందు ఉన్న కొన్ని ఛాలెంజ్ షోస్కి, అలా చిన్న చిన్న షోస్కి సైడ్ డాన్సర్ వర్క్ చేసేవాడిని. తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఇక డాన్స్ అనేది మా పూర్తిగా తగ్గించేసి యాక్టింగ్ మీద ఫోకస్ చేసి, సో ఇప్పుడు యాక్టర్గా బిజీగా ఉన్నాను. పర్లేదు, బాగా బిజీ పర్లేదు. అంటే డాన్సర్స్కి ప్రధానంగా తను సూసైడ్ వీడియోలో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. డీ షో పర్టికులర్గా వాళ్ళ పేమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది, జబర్దస్త్తో కంపేర్ చేసి చాలా తక్కువ అనేది మాకు వస్తుంది అంటున్నా. నిజానికి పేమెంట్ విషయంలో ఏంటంటే డాన్సర్స్కి ముందే చెప్పే చేస్తారా, అది ఎలా ఉంటుంది ప్రాసెస్? చెప్తా ఇది ఇప్పుడు నేను నిజం చెప్తాను, ఎందుకంటే చాలామంది ఫేక్ చెప్తున్నారు బయట. సైడ్ డాన్సర్స్ పరిస్థితి దరిద్రం అండి, ఎందుకంటే నేను సైడ్ డాన్సర్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే 300, 500, 600 ఎందుకు వస్తారంటే సైడ్ డాన్సర్గా వాళ్ళకి టైంకి ఫుడ్ కోసం వస్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు 5 డేస్ షో ఉంది, ఈ 5 డేస్ షోస్కి ఏంటంటే ఈ 5 డేస్ షోస్కి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కన్వీన్స్ వచ్చేస్తాయి చాలు. ఆ షోస్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఆ 1 వీక్, 2 వీక్, ఒక 1 మంత్ ఇలా డబ్బులు లేకుండా తిప్పేసుకుంటారు చాలామంది. కొంతమంది, అందరం చెప్పట్లేదు, కొంతమంది అలా చేస్తారు. కొంతమంది ఏంటంటే పర్ఫెక్ట్ డబ్బులు ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చి 500, 1000 రూపాయలు వాళ్ళు పాపం రెంట్ కట్టుకోవడం, తర్వాత మరి వాళ్ళు బట్టలు కొనుక్కోవడం. డాన్సర్ అంటే ఏం చేస్తారు, స్టైలిష్గా ఉంటేనే మరి మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎవడో చూడడానికి దరిద్రంగా ఉంటే ఎవరి దగ్గర కూడా తీసుకోరు కదా. సో అలాగా కొంతమంది డాన్సర్స్, అందులో నేను కూడా పడ్డాను ఆ బాధలు. సో ఇంట్లో ఒప్పుకోరు ఫస్ట్, మమ్మీ డాడీ నేను పెద్ద డాన్సర్ అయిపోతాను అంటే ఎవరినే ఉంటారు చెప్పేటి కొడతారు ఫస్ట్, అవునా కదా. సో ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఎందుకంటే వాళ్ళు పిల్లలు చదువుకోవాలి, పైకి రావాలి, వాటెవర్ అని వాళ్ళు చెప్తారు. కానీ మనకున్న ప్యాషన్ ఏంటంటే పెద్ద డాన్స్ మాస్టర్ అయిపోవాలి, వచ్చేస్తాం ఊపేసుకుంటూ. కానీ వచ్చాక దాన్ని ఎలాగా ఉండాలి, ఏం చేయాలి మనకు తెలివిగా మలుచుకుని ముందుకెళ్తే మన జీవితం బాగుంటుంది. అంతేగాని అంత అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నేను జీరో అయిపోయాను అని థింక్ చేసుకుంటే అలా అయితే రోజుకి ఒక 100 జాబులు ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు. మన అతను చేసిన పని అయితే 100% రాంగ్ అది, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఏంటంటే ఒకసారి థింక్ చేయాలి, మనం పుట్టాము, మన పెంచారు, పుట్టించారు, పెంచారు, పెద్ద చేసారు, ఇక్కడ దాకా వచ్చారు, సారీ మమ్మీ, సారీ డాడీ చనిపోతున్నా అంటే మరి చచ్చిపోయి నువ్వు హ్యాపీగా ఒక్క ఇంట్లో కళ్ళు మూసుకుని చచ్చిపోయావు. మరి చచ్చిపోయినందువల్ల వాళ్ళ మమ్మీ డాడీ ఎంత ఫీల్ అవుతారు, ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ పాపం అంత వయసులో, ఆ వయసులో అటువంటి ఘోరాలు చూడడం అనేది చాలా దరిద్రం అది. సో అతను పోతా వాళ్ళ మమ్మీ డాడీకి నరకం చూపించి వెళ్ళిపోయాడు నాకు తెలిసిన అందరికి. సో చనిపోవడం అనేది పరిష్కారం అయితే ప్రతి ఒక్కళ్ళు రోజు చచ్చిపోవాలి, అది నేను చెప్పేది నేను చెప్తున్నాను. సో సైడ్ డాన్సర్స్ అయితే మాత్రం ఆ పరిస్థితి చాలా దారుణం అండి, ఒకప్పుడు ఇంకా దారుణం. నేను పడ్డ నా కష్టాలన్నీ నేను అంది ఫస్ట్ టైం నేను వచ్చి మాట్లాడుతున్నాను డాన్సర్స్ గురించి. ఇప్పుడు కొంచెం చాలా మెరుగైంది, చాలా బెస్ట్, పర్లేదు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, పెద్ద పెద్ద మాస్టర్లు దిగిన తర్వాత చాలామందిని బాగా చూసుకుంటున్నారు. సో డీ షోలో కూడా సైడ్ డాన్సర్స్కి మనీ వాడు పెంచారు, తర్వాత వాళ్ళ ఫుడ్ అంతా స్టైల్ అంతా మారింది. ఒకప్పుడైతే అంత లేదండి, చాలా దారుణం ఉండేది అసలు వాళ్ళకి. అంటే సైడ్ డాన్సర్ చేస్తున్నప్పుడు వచ్చిన అమౌంట్తో వాళ్ళు 500, 600, 700 షూస్ కొనుక్కోవడం కానీ, సరిగ్గా షూస్ కూడా ఉండేవి కాదు, నాకు కూడా సరిగ్గా షూస్ ఉండేవి కాదు. స్వప్నలోకి ఉంటుంది సికింద్రాబాద్లో, అక్కడ లో బడ్జెట్లో చీప్లో ఎక్కడ దొరుకుతాయి షూస్, ప్లాట్ఫామ్ తెచ్చుకోవడం, అవి వాడుతూ ఉండాలన్నమాట. వాటి వల్ల నీస్ మొత్తం బాగొట్టుకుని, నీ క్యాప్స్ కూడా మాకు ఉండేవి కాదు సరిగ్గా. సో అది చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అప్పట్లో. అంటే ఒక విషయం అండి, గేమ్ షోలు వచ్చిన తర్వాత ఎంతో కొంత డాన్సర్స్కి
ఒక ఉపాధి అనేది ఎక్కువైంది. గతంలో లాగా సినిమాలు ఈవెంట్స్ కొద్ది మాత్రం ఉండేది, గేమ్ షోలు వచ్చిన తర్వాత ఉపాధి అనేది వచ్చింది, షోస్ అనేది జరుగుతున్నాయి అన్నారు. బట్ వాటి వల్ల మీరు అన్నట్టు సైడ్ డాన్సర్లకి అప్పటి నుంచే బాగుందా, లేదంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారినాయి ఆ తర్వాత? సైడ్ డాన్సర్స్కి ఎప్పుడు ఎప్పుడు బాగలేదు పరిస్థితి, ఇప్పుడు కూడా బాగలేదు. కానీ ఈ మధ్య యూనియన్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం పాపం లక్కీగా ఏంటంటే మంత్ అంటే ఇంతనిస్తాం, ఒక సాంగ్కి ఇంతని ఉంటుంది, సంథింగ్ అలా ఉండడం వల్ల కొంచెం కార్డు ఉన్న వాళ్ళు ఓకే. సరే కార్డు ఉన్న వాళ్ళు కార్డు ఉంటుంది, కార్డు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి పాపం పని లేదు. ఇదన్నీ నాకు చెప్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ డాన్సర్స్ కాబట్టి, జిత్తు నా ఫ్రెండ్ ఇలాగా చాలామంది. అంటే నేను అనొచ్చు నువ్వు డాన్సర్ కదా నువ్వే నీకు ఏం తెలిసి మాట్లాడుతావు అనొచ్చు, అక్కడి నుంచి వచ్చాను నేను కూడా. సో దాన్ని మర్చిపోలేను కదా, నాకు తెలియకుండా ఉండదు కదా. సో ఇప్పుడైతే చాలా మారింది అనుకుంటున్నానండి. కానీ షోస్ చేసేవాళ్ళు సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళు చదువుకుంటూ కూడా చేసుకుంటారు ఈ మధ్య. సో అది చాలా ప్లస్ అవుతుందన్నమాట. సో స్టడీస్ మెయిన్ సార్, స్టడీస్ లేకుండా వచ్చేసి మీ క్వశ్చన్ చెప్పాలి, చదువులు సరిగ్గా లేని వాళ్ళు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళే నాకు తెలిసి సైడ్ డాన్సర్స్ అవుతున్నారు చాలామంది. సో అది ఒక ప్యాషన్ ఉన్నా సరే చదువు మీద ఫోకస్ ఉండదు. నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా, నేను 10th క్లాస్ ఆపేశాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ మైండ్ అంతా డాన్స్ మీద వెళ్తున్నప్పుడు చదువు మీద వెళ్తుంది. సో వాళ్ళే అంత షోస్ బై చేసుకోవడం, వచ్చిన డబ్బులతో సెట్ చేసుకోవడం, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ బాగాలేకపోవడం, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేద్దాం కొంతమంది, ఇలా చాలా ఉంటుంది అనమాట. కానీ స్ట్రగుల్స్ మాత్రం ఇండస్ట్రీలో చాలామంది ఫేస్ చేసేది మాత్రం సైడ్ డాన్సర్స్ చాలా చేస్తారు. పర్టికులర్గా మీ విషయం తీసుకుంటే సైడ్ డాన్సర్ని వదిలేశారు, 10 సంవత్సరాలు చేసిన తర్వాత వదిలేసి ఫీల్డ్ మార్చారు, బికాస్ ఆఫ్ స్ట్రగులా లేదంటే మీకు అదర్ ఇంట్రెస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ పెరగటమా, ఏంటి ఏం కారణాలు మిమ్మల్ని ఇటువైపు లాగడం జరిగింది? ఒకటండి, ఇక్కడికి రావడం అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్ అయిపోయాను. అది డాన్సరా యాక్టరా లేదా సెట్ బాయా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా, ఇలా చాలా ఉన్నాయి, చాలా వరకు క్రాప్స్ ఉన్నాయి. అందులో నేను ఎంచుకుంది డాన్స్ ఫస్ట్ నుంచి. సో డాన్సర్గా వచ్చాను, డాన్సర్గానే కొంచెం చాలా షోస్ చేశాను, చిన్న చిన్న టీవీ షోస్ చేశాను, అన్నీ చేశాను. నేనేం చేస్తానంటే లక్కీగా మిమిక్రీ ఇమిటేషన్లో చిన్న చిన్న చేయడం, నవ్వించడం, అందరితో 10 మంది పక్కన ఉన్నప్పుడు మేము కొంచెం జోకులుగా ఉంటాను అనమాట. సో దాన్ని చాలామంది చేసి నువ్వు యాక్టర్గా ట్రై చేసి నీకు యాక్టింగ్ బాగుంటుంది, యాక్టింగ్ చేయగలవన్నప్పుడు అది లైట్ తీసుకునేవాడిని. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు, ఫస్ట్ నుంచి డాన్సే ఉండేది. ఒకసారి ఇక్కడ ఇండియాలో ఇక్కడ డాన్సర్స్ పరిస్థితి బాగాలేదు ఇక్కడ, అంటే ఇక్కడ మనకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైడ్ డాన్సర్స్ కానీ అంతగా ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పేసి నేను వేరే కంట్రీ వెళ్ళిపోయిన. అక్కడ ఒక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే మారిషస్ వచ్చేసే అక్కడ నువ్వు నాతో పాటు స్టూడియో పెట్టేసుకో, మంత్లీ శాలరీస్ అని చెప్పాడు. సో అప్పుడు ఏం చేశాను నేను, సరే వెళ్ళిపోతాను చెప్పి పాస్పోర్ట్ అప్లై చేశాను. సో పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి జోగేలు షార్ట్ ఫిల్మ్ పెట్టారు మా టీవీలో చేద్దామంటే, మా అన్నయ్య దిలీప్ అని రైటరు ఆయన, ఆయన ఏం చేశారంటే ఒక షార్ట్ ఫిల్మ్ సరదా చేద్దామని చెప్పేసి అన్నాడు. సార్ మేము కూడా సరదాగా ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ కదా ఊరి గట్టా చేసుకోవచ్చు కానీ చేశాను సార్. దాని పేరు దేవుడు చేసిన ఏదోలు, అది అప్పట్లో చాలా వైరల్ అయింది. వెంటనే వరుస పెట్టి పెద్ద హిట్ అవ్వడం, వరుస పెట్టి అప్పుడు ఫేస్బుక్ ఆర్కుట్ అవి ఉండేవి అనమాట, యూట్యూబ్ కొత్తగా వచ్చినలో. అలా చాలా చేసుకున్న తర్వాత మన సాహో డైరెక్టర్ సుజిత్ తనతో కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత అలా షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ మా అలాంటి బ్యాచ్ చాలామంది వచ్చారు, కార్తీక్ ఘట్టంనేని డిఓపీలు వాళ్ళంతా అలా వచ్చిన వాళ్ళమే, అంత అలా వచ్చిన వాళ్ళమే. సో అలా అనుకోకుండా జెమినీ టీవీలో ఆఫర్ రావడం, యాంకర్గా మారడం, ఆ యాంకర్ కూడా కామెడీ షోస్ అది కాబట్టి చేశాను కొన్నాళ్ళు. సో తర్వాత మానేయడం, మళ్ళీ కంప్లీట్ ఇప్పుడు మొత్తం మూవీస్ చేయడం. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా ఇంకా ఆర్టిస్ట్, ఇంకంత మించి ఇంకా ఏది లేదు. అది ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా, ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, చిన్న చిన్న వాడికి భయపడిపోయి చచ్చిపోవడం అనేది చాలా రాంగ్. చైతన్య డీలో కొరియోగ్రాఫర్గా తనకు గుర్తింపు ఉంది, 10 మందికి తను అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఈవెంట్లు చేశాడు. స్టిల్ ఇంకా చైతన్య కంటే ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా స్టిల్ అవకాశాలు లేక బయట సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి అంటారు. ఒక మాట కూడా అన్నారు, కరోనా టైంలో అంత కంప్లీట్గా అసలు ఎవరు బతుకుంటారో ఎవరు చనిపోతారో తెలియని పొజిషన్ని దాటుకుని వచ్చిన వాళ్ళు, సో ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేయటం అనేది, సో దీన్ని ఎలా చెప్పాలి మనం? కోవిడ్లో బతికామంటే ఇంకా లైఫ్ అంతా బతికేయచ్చు. మనం కోవిడ్లో అసలు బేసిక్గా తిన్నా కూడా తినలేదు చాలామందికి. సో అలాంటప్పుడే చాలామంది హెల్ప్ చేసి మనుషులకి సపోర్ట్ చేసి ఫుడ్ అందించి వాటర్ ప్యాడ్లు ఇచ్చి చాలా చేశారు. మరి ఇలాంటప్పుడు అతను చచ్చిపోతా అంటే ఇంత బాధలో ఉన్నప్పుడు ఆ అప్పులలో కూడా కొంచెం అంత బాధ పెట్టకూడదు. సరే ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన, చనిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఏమొస్తాయి రావు కదా, అదేదో బతుకున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేసి సరే ఓకే తర్వాత ఉన్నప్పుడు ఇవ్వు అని సపోర్ట్ చేసి ఉంటే అతను ఇంకా హెల్ప్ చేసి అంటే అతను హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో అదే మనీ వీళ్ళు కూడా వచ్చినట్టుంటుంది, అతను బతికేవాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మనం 100 మాట్లాడతాం, ఇది మనకి కరెక్ట్ కాదు. కానీ సిచ్యువేషన్ కాబట్టి చెప్తున్నాను, అందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, మనిషికి మనిషి హెల్ప్ చేసుకోవాలి. అది కూడా చేసుకున్నప్పుడు అసలు మంచి కాదు నా దృష్టిలో. ఇప్పుడు వాళ్ళందరూ చంపేశారు అతను నిజం చెప్పాలంటే, అప్పులంతా ప్రతి అప్పులకు ఒక మాట చెప్తున్నాను,
అప్పు అనేది ఇవ్వడం ఫస్ట్ మీ తప్పు. ఆడు ఏ అవతల వాడు ఎలా ఉన్నాడు అతని పరిస్థితి బట్టి హెల్ప్ చేయండి. కానీ వడ్డీల కోసం ఇచ్చే చాలామంది ఏం చేస్తారంటే వడ్డీల కోసం పని తీసుకురావాలంటారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ముళ్ళ కంప మీద ఒక బట్ట ఆరేశారు, దాన్ని మెల్లగా తీసుకోవాలి తప్పితే చపక్కన లాగేస్తే చిరిగిపోతుంది, అలా ఉంటుందన్నమాట. సో డబ్బుల కోసం చాలామంది చేస్తున్నారు వడ్డీ వ్యాపారాలు. ఒక రూపాయి అయితే ఓకే, 2 రూపాయలు అయితే ఓకే, ఏకంగా 10 రూపాయలు 5 రూపాయలు అంటే వాళ్ళ పాపం వడ్డీని పడుతుంది. ఇంట్లో వాళ్ళు అడిగితే బాగోదని ఉద్దేశంతో చాలామంది ఇలా భయపడి చాలాసారికి బాధపడి చనిపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు, న్యాయంగా తీసుకోండి, నిజాయితీగా తీసుకోండి అంతే. ఇప్పుడు యూనియన్ కార్డు తీసుకుంటే ఒక సపోర్ట్ అనేది ఉంటుంది డ్యాన్సర్స్కి అన్నారండి, అంటే కేవలం సినిమాల పరంగానైనా బయట ఈవెంట్స్కి సంబంధించి అన్ని విధాలా యూనియన్ సపోర్ట్ అనేది ఇప్పుడు డ్యాన్సర్స్కి లభిస్తుందా ఎట్లాగా? ఆ యూనియన్ కార్డు వల్ల ప్లస్ ఏంటంటే మీకు ఇల్లు ఇస్తారు. ఇంటి ఇల్లు ఇస్తారంటే అందరికి ఇవ్వలేదు, కొంతమందికి వచ్చే ఇల్లు. ఇల్లు అర్హత కదండి, ఇక్కడ అర్హత ఉండదు, కార్డు ఉంటే చాలు, కార్డు ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. చిత్రపురి కాలనీలో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, 2 బెడ్రూమ్ ఇచ్చారు, అలాగా వాళ్ళు కట్టుకునే డబ్బులు మనీ ఉంటే ఇస్తారు వాళ్ళకి. సో దాదాపు ఉంది, హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లం అంటే హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వరుసగా షోస్ ఉంటాయి, షోస్లు ఉండవు, సినిమాలు ఉంటే ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే సినిమాల్లో ఎక్కువ మంది డాన్సర్స్ పెట్టుకోవట్లేదు, తగ్గించారు చాలా వరకు. సో తగ్గడం వల్ల పాపం వాళ్ళకి పనులు తగ్గాయి. సో పనులు తగ్గడం వల్ల ఏం చేస్తారు, సైడ్ షోస్ చేసుకోవడము, చిన్న చిన్న టీవీ షోస్కి వెళ్ళడము, సో అన్నీ చేస్తుంటారు. అంటే కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. సో కార్డు అందరికీ లేదు, ఒక కార్డు 5 లాక్స్ పెట్టి తీసుకోవడం అంటే 5 లాక్స్ ఉంటే ఇండస్ట్రీ కిందకి వస్తాడు అన్నాడు, అంతే కదా. 5 లాక్స్ ఉంటే ఆ డబ్బులతో వడ్డీ తిప్పుకోవడము లేదా ఆ డబ్బులతో వ్యాపారం చేసుకుంటాడు. కానీ 5 లాక్స్ వాళ్ళు కట్టి కార్డు తీసుకునే అంత దమ్ము వాళ్ళ దగ్గర ఉంటే ఈ సైడ్ ఈ డాన్సర్ ఫీల్ ఎంచుకోరు కొంతమంది. సో నేను అందులో ఒకటి కాబట్టి చెప్తున్నాను, నేను వచ్చింది హైదరాబాద్ ఆ డబ్బులు నాకు లేవు. అప్పట్లో 5 లాక్స్ 4 లాక్స్ పెట్టి కార్డు తీసుకుంటే అప్పుడు చాలా కార్డు వచ్చాయి. నేను కూడా అనుకున్నా కార్డు తీసుకుందామని, కానీ నేను ఆలోచించుకున్నా అవసరమా మనకి ఇది. సో ఫస్ట్ అంత రావాలంటే మేము ఏదో పెద్ద అంటే జిమ్నాస్టిక్స్ క్లాసికల్ సెమీ క్లాసికల్ అవన్నీ వస్తేనే కార్డు ఇస్తారు అన్నమాట కొంతమందికి. మనకి క్లాసికల్ నేర్చుకోవడానికి వాడికి డబ్బులు లేవు, మనకు వచ్చిందంతా చిన్నప్పుడు స్టేజ్ మీద లేడవాళ్ళు అలాంటి పిచ్చి డాన్సులు అలా చేసి అలా అలా డాన్సర్గా వచ్చి ఇక్కడ షోస్ చేసి డాన్స్ నేర్చుకున్నాం అంతే. అంతకుముందు భయపడితే డాన్సర్స్ కాదు, చాలా చోట్ల నేర్చుకుని ఆ డాన్స్ ద్వారా డాన్సర్గా అయ్యాను. ఆ డాన్స్ నాకు చేసిందంటే చాలా వరకు నాకు ఫుడ్ పెట్టింది, షోస్ చేయడం కానీ, తర్వాత హౌస్ కోచింగ్లు, అపార్ట్మెంట్ పిల్లలకి డాన్స్ నేర్పించడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే అది నన్ను బతికించింది కొన్నాళ్ళు. తర్వాత తెలుసుకున్నాను అనమాట ఈ డాన్స్ పిల్లికి లైఫ్ లేదు నాలాంటి వాళ్ళకి, అంటే ఇంకేం చేయాలి, ఇంకేదైనా ఎక్స్ట్రా చేయాలి, ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి నేను ఫారెన్ వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయాను. అనుకోకుండా యాక్టింగ్ సైడ్ రావడం, యాంకరింగ్ చేయడం, తెలియకుండానే అందరూ యాక్టర్ గుర్తించడం, సో ఆడియన్స్ అలా తెలియకుండా ఇప్పుడు యాక్టింగ్ మీద ఉన్నాను, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒకటండి, జానీ మాస్టర్ కానీ ఈ శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళందరూ గేమ్ షోల ద్వారానే వచ్చారు, అంటే పైకి కనపడేది ముగ్గురే. వాళ్ళని చూసి డ్యాన్స్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది, పలానా ఒక సింగర్ పాపులర్ అయితే సింగర్స్ ఫీల్డ్ అంతా బాగుంది అనే ఫీలింగ్ అనేది బయట ఉంది, ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫీలింగ్ ఉందంటారు, ఎట్లా ఉంది? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ నాకు తెలుసు, శేఖర్ మాస్టర్ కూడా తెలుసు, వాళ్ళు విజయవాడ, అతను ఎన్ని కష్టాలు పడ్డాడో అందరూ తెలుసు. అందరి దగ్గర పనిచేసి సైడ్ డ్యాన్సర్కి వచ్చి మాటలు పడి, సో అలా చివరికి ఆయన్ని నిలబెట్టింది ఆయన టాలెంట్ మాత్రమే, దీన్ని నమ్ముతా. ఎందుకంటే ఆయన డీలో పనిచేసినప్పుడు కూడా తెలుసు, నాకు తెలుసు, D5కి ఆయన విన్నర్ అయ్యారు ఫస్ట్లో, ఆయన్ని అంతగా ఎంకరేజ్ చేయలేదు చాలామంది. సో అతను ప్రూవ్ చేసుకున్నాడు, అతను టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరండి. టాలెంట్ ఎంత ఉన్నా ఫస్ట్ ఉండాల్సింది నోటి మాట, ఈ మాట నేను నోరు జారామంటే అక్కడ ఖతం అయిపోయినట్టే. సో అతని దగ్గర ప్లస్ ఏంటంటే ఎంత బాగా డాన్స్ చేసినా అందరితో మాట్లాడే పద్ధతి బాగుంటుంది. ఒకసారి కలిసి ఏ హీరో మీరు ఎక్కడ చూసానే, ఓ మీరు జిమ్నీటూ యాంకర్ కదా, మీరు యాక్టర్ కదా, ఇలా మాట్లాడడం కానీ కలుపుకోలతనం ఉంటుంది, చాలా మంచి నేచర్ అయింది. సో అలా ఉంటుంది, ఇంకొంతమంది ఇంకోలా ఉంటుంది. సో ఎవరైతే బాగా ఇప్పుడు మీరు ఉన్నారండి అసారంటే ఒకలా ఉంటుంది, ఏ సార్ బాగున్నారండి అని మాట్లాడితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఏ పలానా అశోక్ నాకు ఎంత బాగా మాట్లాడాయా అంటారు. సో అలాగా మనం వే ఆఫ్ టాకింగ్ బాగుండాలి, 10 మందితో మాట్లాడే ప్రతి మాట చక్కగా ఉంటే మనకు అన్నీ పనులు జరుగుతాయి. అంతేగాని నేను కింగ్ని, నేను తోపుని, నేను నీకు లైఫ్ ఇచ్చా, అది చేసా ఇది చేసా అని చెప్పుకుంటే ఏం పని జరగదు. అంతే, నేను తెలుసుకుంది కొంత అంటే వాళ్ళని చూసి నేర్చుకుంది ఏంటంటే అలా ఉండడం, ఫ్రెండ్లీగా ఉండడం. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఫస్ట్ ఆయన ఏం చెప్పారు, చాలామంది డీలో అవమానించడం సంథింగ్ చేశారు, మరి ఈ రోజున మరి పాన్ ఇండియా లెవెల్లో పెద్ద మాస్టర్ అయిపోయారు ఆయన. సో గర్వంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. సో నేను చేయలేకపోయాను, కనీసం అంటే నేను సైడ్ డాన్సర్ కూడా చేయలేకపోయాను, మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు హ్యాపీ ఈ రోజున పెద్ద పెద్ద మాస్టర్లు అయిపోయారు అని చాలా హ్యాపీగా ఉంది. అది 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 ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. సో అందరూ కూడా గర్వాన్ని తగ్గించుకుని నోటి మాటను కంట్రోల్ చేసుకుని టాలెంట్ని ఫోకస్ చేస్తే పైకి వస్తారు.
అంటే సైడ్ డాన్సర్స్ సంబంధించి ఇంకో విషయం ఏంటంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేసే విషయంలో అవకాశాల విషయంలో ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇదివరకుట్లాగా డాన్సర్స్కి ఉపాధి అనేది తగ్గిపోయిందని చెప్పేసి అంటున్నారు. ప్లస్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం డాన్సర్స్ తీసుకొచ్చి వర్క్ చేసేంత పరిస్థితి ఉంది. అంటే ఈ 50-50 బేసిస్ అనేది నడుస్తుంది అన్నట్టుగా. సో దానివల్ల ఏంటండి ఇబ్బంది? అవకాశాలు దొరుకుతున్నాయని ఓ పక్క, అర్హత ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు రావట్లేదు తెలుగు వారికి అనే ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. అంటే దీని గురించి ఏమన్నా? మంచి క్వశ్చన్ వేసారు. ఇది మనం ఇప్పుడు బేసిక్గా మనం చాలా హోటల్కి వెళ్తామండి. హోటల్కి వెళ్తే అక్కడ అందరూ హిందీ వాళ్ళు లేకపోతే బీహార్లో వస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకుంటున్నారు? ఒక టాపిక్ పని ఇల్లు కట్టించుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకు వాళ్ళే వచ్చి పని చేస్తున్నారు? అంటే మన వాళ్ళు బేసిక్ కొన్ని చోట్ల బద్ధకం చూపిస్తున్నారు. మన వాళ్ళు బద్ధకం చూపించి ఆ డబ్బులు మనకి ఈరోజు మనం ఒక 10,000 సంపాదించుకున్నాం చాలే హ్యాపీ పడుకోవచ్చు నిద్రపోవచ్చు అనే మెంటాలిటీ ఉంటారు కొంతమంది, కొంతమంది అందరు కాదు. సో వాళ్ళు ఏంటంటే వచ్చిందే పట్టకుడి కోసం కాదు, డబ్బులు సంపాదించుకుని ఇంకా ఇంకా పైకి రావాలని వాళ్ళకి ఉంది. మన ఇండియన్స్ చాలామంది చేసే తప్ప ఏంటంటే, కొంతమంది అందరు కాదు కొంతమంది ఏంటంటే కష్టపడతారు. మన వాళ్ళు అంత ఫోకస్ ఎవరికి లేదు. మన వాళ్ళు చేస్తే ఏమని చేయగలరు అంత మ్యాటర్ వాళ్ళు, కానీ పనిచేయడానికి సిగ్గుపడతారు కొంచెం చోట, కొంచెం సిగ్గుపడతారు పనిచేయడానికి. సిగ్గు ఏంటంటే దొంగతనం చేస్తున్నాం కదా, మనం హోటల్లో పనిచేసాం తర్వాత ఇంకో పని చేస్తాం, ఏ పని చేసినా పని చేసుకోవాలి. సో మనవాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఎందుకు ఇంకోవాళ్ళు ఇక్కడికి వస్తారు? ఇది నేను చెప్పిన మాట అందరికీ రాంగ్ అనిపించవచ్చు, కానీ రైట్ అండి. ఎందుకంటే మన వాళ్ళు సరిగ్గా పనిచేసుకుని అంత అన్ని చోట్ల కలిసికట్టుగా ఉంటే అంత బాగుంటుంది. సో మన వాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు మనకేంటి కావాలి, వేరే వాళ్ళు కావాలి. సో అప్పుడు తప్పనిసరిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నారు. అలాగే డాన్సర్స్ కూడా చాలామంది కొన్ని సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్గా ఉంటే ఒకే ఫీల్ ఉండాలి. ఇప్పుడు యాక్టింగా యాక్టింగే, డాన్సా డాన్సా, కొంతమంది డ్యాన్స్ అంటారు యాక్టింగ్ అంటారు యాక్టింగ్ అంటారు, ఇలా ట్రై చేసి వెళ్ళిపోతుంటారు. సో నీకు లైఫ్ ఏమిచ్చింది? నాకు అనిపించింది నువ్వు డ్యాన్స్ సెట్ అవ్వదు, సో కంప్లీట్ యాక్టింగ్ వెళ్ళిపో అని యాక్టింగ్ వెళ్ళిపోయారు. యాక్టింగ్లో ఇంకా నేర్చుకుంటాను, యాక్టింగ్లో నేర్చుకుంటాను ఇంకా. సో ఇక్కడ ఉన్నానమాట, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటే నేను మళ్ళీ డాన్సర్కి వెళ్ళి చేస్తే ఉన్నది పోయింది ఉంచుకుని పోయింది అయితే అనమాట. సో అలా కొంతమంది నార్తోలో చేశారు. వాళ్ళు రావడం కొరకు రావడం కారణం కూడా మనమే. సో అలా సో ఇప్పుడైతే అంత బాగుంది. అంటే ఇంకోటి ఏంటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ తక్కువ ఉన్నారు కొంచెం. సో ఇప్పుడు వాళ్ళు రావడం కూడా మనకు చాలా ప్లస్ అవుతుంది. సో అంత కలిసి ఇప్పుడు తెలుగు తమిళ తర లేదు అంత ఇండియా అంత ఒకటే కాబట్టి సో అందరు కలిసి ఇప్పుడు షోస్ చేస్తున్నారు. సో వాళ్ళకి పని జరుగుతుంది, హ్యాపీ, టీవీ షోస్ బాగా నడుస్తున్నాయి. డ్యాన్స్ పరంగా తెలుగు సినిమా అనేది, తెలుగు డ్యాన్స్ అనేది ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. అదొక గర్వకారణం, అందరికీ గర్వకారణం. బట్ ఇలాంటి మూమెంట్లో కూడా ఆర్థిక కష్టాలని ఆ కష్టాలని ఈ కష్టాలని డ్యాన్సర్స్ ఈ రకమైన చర్యలకు పాల్పడటం అనేది, అంటే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా, సిస్టంలో ఏమైనా మారాల్సిన అవసరం ఉందా? మనకు ఆకలిస్తే మనమే పని చేయాలి అంతే కదండి. అవసరమైతే ఇప్పుడు గుర్రాన్ని మనం ఏం చేస్తాం, తీసుకెళ్తాం చెరువు దాకా, తాగించలేం కదండి. సో అలా మీ కష్టం మీరు ఉంటే మీరు తేల్చుకోవాలి అంతేగాని అవతలవాడు ఎప్పుడు అవతలవాడు వచ్చి ఎప్పుడు ఏది చేయడు, కావాలంటే మాట చెప్తాడు అంతే. ఆ మాట నచ్చితే మీరు తీసుకోండి, లేకపోతే అలా తీసుకోండి. సో అలాగా వాళ్ళకి కష్టపడాలి. సరే డాన్స్ వచ్చే డాన్స్ చేస్తున్నాడు, డాన్స్లో డబ్బులు రావట్లేదు ఏ రావట్లేదు అన్నప్పుడు అది మానేసుకుని ఇంకో పని చేసుకోవాలి. అది రావట్లేదంటే ఇంకో పని చేసుకోవాలి, ఇంకో పని. నీకు ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది డబ్బులు. సో ఏం చేసినా వాళ్ళు కావాల్సిన డబ్బుల కోసం చేస్తారు. డబ్బు ఉంటేనే మనకి తిండి గిడ్డి నడుస్తూ ఉంటాయి. ప్యాషన్ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ప్యాషన్ ఉంటుంది. పెద్ద స్టార్ అయిపోయిన ప్యాషన్ ఉంటుంది. నీకు ప్యాషన్ ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ భోజనం చేయాలి కదండి మీరు ఫస్ట్. సో భోజనం చేయాలని పని చేయాలి కదండి. పని చేసిన తర్వాత నీకు కడుపు తింటేనే వేయించి వంద ఆలోచించగలవు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఆలోచించేసేది ఫుడ్డే. సో ఫుడ్ కూడా లేనంత కష్టాలు ఎందుకు వస్తాయి? సో ఫస్ట్ ఒళ్ళు నుంచి కష్టపడితే మనం మన ఫ్యామిలీ బాగా చూసుకుని తర్వాత ఏదైనా చేయొచ్చు, ఒక అడుగు వేయించుకుంటుంది. ఫైనల్గా ఏంటంటే అండి, పరిస్థితులు మారినాయి గతంలో కంటే అన్నారు, స్టిల్ ఇంకా శ్రమ దోపిడీ అనేది జరుగుతుందా? అంటే తనకి ఇవ్వాల్సిన డాన్సర్స్కి ఇవ్వాల్సిన విషయాల్లో పేమెంట్లు అనేవి ఇంకా స్టిల్ కరెక్ట్గా వస్తున్నాయా రాలేదనే కంప్లైంట్ ఏమైనా ఉందంటారా మీకు తెలిసి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నాకు జరిగింది లేదు, నాకే కాదు చాలా మంది డాన్సర్స్కి జరిగింది శ్రమ దోపిడీ అని చెప్పారు కదా. ఒకప్పుడు మేము సైడ్ డాన్సర్ చేసినప్పుడు మాకు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనుకోండి సరదాగా. మాకేం చేసేవాళ్ళు 500 చేతులు పెట్టేసి ట్రావెలింగ్కి ఒక 300 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చేవాళ్ళు అంతే, మిగతాది మొత్తం వాళ్ళకి తీసుకునేవాళ్ళు. అలా చాలామంది సైడ్ కొరే మాస్టర్స్ సైడ్ డాన్సర్స్ దగ్గర డబ్బులు నొక్కేసి, మేనేజర్లు నొక్కేసి, చివరి గారికి వచ్చేది మాత్రం తక్కువ. సో ఇలా చాలా జరిగింది అది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయింది, అంత క్లియర్ కట్గా ఉంది, అంత ఏం చేస్తున్నా మొత్తం తెలిసిపోతుంది పిన్ టు పిన్. సో వాళ్ళు భయం లేదు, కొంచెం తగ్గిందండి. కానీ ఈ శ్రమ దోపిడీ అనేది అన్ని ఇంకా ఉంటుంది, ఇప్పుడప్పుడే పోదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు కూడా చాలామంది కమిషన్లు దెబ్బేస్తూ ఉంటారు, కమిషన్లు పక్క, కమిషన్లు లేనిదే ఇప్పుడు అసలు ఇంకా అంటే శ్రమ దోపిడీ ఉంది అప్పుడు, ఇప్పుడు పర్లేదు కొంచెం మారింది అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా కమిషన్లు తీసుకుంటారు. కమిషన్లు లేనిదే ఏది లేదు.
ఇప్పుడు ఉదాహరణ నేను ఆర్టిస్ట్ అండి, ఒక సినిమా చేస్తున్నాను, డైరెక్టర్ నన్ను చూసి బాగుంది అయితే బాగా చేస్తారని తీసుకుంటారండి, అప్పుడు నాకు రెమ్యునేషన్ అనేది బాగా తక్కువ ఇవ్వడమో సంథింగ్ మాట్లాడమో ఇస్తుంటారు. అదే ఒక మేనేజర్ త్రూ వచ్చానుకోండి, 10% మాకు ఏం మరి అడిగేస్తున్నారు ఒక 10% నీకు ఇచ్చుకుని పోతే 10 సినిమాలు చేస్తే 10% 10% నీకు ఇచ్చేస్తే మళ్ళీ టీడీఎస్ ఒక 10% కట్ చేసుకుంటే 20% నీకే పోతే 80% మీకు కష్టపడి ఎండలో మేకప్ వేసుకుని చేస్తే మొత్తం మాకు మిగిలేదు ఏంటండి ఇక్కడ అంత కష్టపడి యాక్ట్ చేసి ఉంటారు కదా ఎవరికన్నా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు శాలరీ తీసుకుంటారు, కమిషన్స్ తీసుకుంటారు, అన్ని చేస్తుంటారు, ఇలా చాలా జరిగాయి. అంటే చెప్తే ఏంటంటే దానికి మళ్ళీ దీన్ని తమలం పెట్టి పలానా అశోక్ పలానా అంద అన్న మేనేజర్ అంటారు కొంతమంది, అలాగా పెట్టుకున్నా పర్లేదండి జరిగింది ఇది చెప్తాను. అంటే డ్యాన్స్ డైరెక్టర్లు కూడా సినిమా అవకాశాల కోసం కొంచెం అంటే షోలో కొంతవరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్కి ఇస్తూ ఉంటారు, ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. బట్ అందరికంటే హైలైట్ అవ్వాలనే కోణంలో వాళ్ళు పర్సనల్గా ఖర్చు పెట్టుకుని డ్యాన్సర్స్ని తీసుకురావటం, ఆ ఎగ్జాగరేషన్ని చేయటం, ఇది కూడా ఒకటి జరుగుతుంది. అది కూడా అప్పులు పాలవడానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు అనే ఒకటి ఉందండి, అది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్. చాలామంది ఉదాహరణకి మా జిత్తు నా బెస్ట్ ఫ్రెండ్, షోస్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఒకటి ఉంటుంది, డ్యాన్సర్స్కి ఎంత అమౌంట్ ఇస్తారు. సో వాళ్ళ ఇంకా బాగా కనిపించడం కోసమని, వాళ్ళ డ్రెస్సుల కోసం, వాళ్ళ కోసం వాళ్ళ ఓన్ మనీ వచ్చే మనీలో లాభం కంటే లాభం పక్కన పెట్టండి, ఫస్ట్ ఉన్న డబ్బులు ఖర్చు పెడతారండి. ఖర్చు పెట్టి వాళ్ళు అంటే హైలైట్ అవ్వాలి చేస్తారు. ఇప్పుడు కంపెనీ ఇంత బడ్జెట్ ఇస్తుంది, ఇంత బడ్జెట్లో మీకు ఇంత షోస్కి మీ సైడ్ డాన్సర్స్కి ఇంత ఇస్తాం ఇంత చెప్తారు, అంతే అవుతుంది. అంత చేస్తే అంతలో అయిపోతుంది. ఇంకా గ్రాండ్గా కావాలని చేస్తారు, గ్రాండ్గా అవ్వాలని, గ్రాండ్గా ఉండాలని డ్రెస్సులు మార్చుకుని, డ్రెస్సులు కొనుక్కుని కొత్త కొత్తవి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని కంపెనీ అయితే ఎప్పుడు రాంగ్ చేయదండి. సో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు దాన్ని సరిగ్గా వాడుకుంటే మనీ సేవ్ అవుతాయి, పిచ్చి పిచ్చిగా వాడితే మనీ లాస్ అయిపోతారు. సో దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు ఛానల్స్కి. సో ఇది అంటే చైతన్య మరణం అనేది అతని కుటుంబానికి తెరిన లోటు, చాలా తను చనిపోయాడు కానీ తన కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని తలుచుకుని తీవ్రమైన దుఃఖానికి గురవుతూ ఉంటారు. డ్యాన్సర్స్ అనే విషయంలో శ్రమదోపిడీ అనేది జరుగుతుంది. పర్టికులర్గా డ్యాన్సర్స్ అనే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎంత కష్టపడినా సరే, వాళ్ళు ఎన్ని ఆర్థిక బాధలు ఉన్నా సరే, అచీవ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయాలనుకున్నారో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అశోక్ వర్ధన్ చెప్తున్నారు. సో ఇది కెమెరామెన్ సుదర్శన్తో సుజన్, ఆర్టీవీ.